హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతుంది? నా పేరు శివ అండి. శివ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము హైదరాబాద్ నుంచి మేడం. శివ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, ఓకే, మీరు పుట్టిన తేదీ, పుట్టిన టైం చెప్పండి. May 29, మే 20, 2002. చెప్పండి. మే 29, 2002, 3:30 AM. 3:30 AM, 2002, 2002, మే 28 కదా మీరు చెప్పింది. 29, 29 మార్నింగ్ 3:30 AM. ఓకే, తెల్లవారుజామున 3:30 నిమిషాలకి. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్లో మేడం. ఓకే, సరేనండి. ఇప్పుడు మీ సమస్య ఏమిటి అనేది గురువు గారికి తెలియచేయండి, ఆయన మీకు వివరంగా వివరిస్తారు. చెప్పండి నాయన. శివ నమస్కారం గురుగారు. చెప్పమ్మా ఆశీర్వచనం. అయితే నేను ఇప్పుడు MBAకి వెళ్ళడానికి క్యాట్ ఎగ్జామ్ అనేది ఒక ఎంట్రన్స్ రాస్తున్నాను. విధవిధంగా జాబ్ ప్రయత్నాలు చేస్తున్నాను నేను. మరి ఇక్కడ ఇంకా చదువుకోవడం మేలా, ఇప్పుడు జాబ్ చేయడం మేలా గురుగారు? పూర్వాషాఢ నక్షత్రము ధనుస్సు రాశి, మీది లగ్నం వచ్చేసి మేష లగ్నము. మీరు జాబ్ చేయడము కంటే కూడా ఉద్యోగం చేయడమే మంచిది. ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, బిజినెస్ చేయడం కంటే ఉద్యోగం చేయడమే మంచిదమ్మా. జాబ్ చేయడమే మంచిది, ఎందుకంటే మీకు అనుకూలిస్తుంది కూడా. చెయ్యండి. ఇప్పుడు మీకు ఎప్పుడు అనుకూలిస్తుంది అనేది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు కొంచెం మీకు ఏదన్నా అనుకుంటే జరగడం లేదు, చేయడం లేదు అనేటువంటి భావన మీకు ఉండవచ్చును. కానీ ఇప్పుడు ఈ 26వ తేదీ తర్వాత నుంచి మీకు కొంచెం కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. 26వ తేదీ వరకు ఓపిక పట్టండి, అంతే ఈ మాసం. దేంట్లో మామూలుగా ఫైనాన్షియల్ గానా? ఫైనాన్షియల్ గా మీకు ఇబ్బంది ఉంది అంటే ఏం లేదు, ఈ 26వ తేదీ తర్వాత ఒక్కోటి ఒక్కోటి కలిసి వస్తాయి, ఏం పర్వాలేదు. మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉండండి, శ్రీ మహావిష్ణువును ఆరాధించండి, ప్రతి శనివారము గుడికి వెళ్ళండి, వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేయండి, మేలు జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. రైట్, మంచిది.